సమాజం పోకడ చిన్న కథ అబద్ధం నిజం ఒకరికొకరు బాగా స్నేహితులు ఈ బావిలో నీళ్లు చాలా బాగున్నాయి కలిసి స్నానం చేద్దామా అని అడిగింది అబద్ధం నిజంతో ఒకరోజు ఇద్దరు బట్టలు తీసి గట్టున పెట్టి బావిలో దిగి స్నానం చేశారు అకస్మాత్తుగా అడవుడిగా స్నానం ముగించుకొని అబద్ధం బావి నుంచి బయటకు వచ్చి నిజం బట్టలు వేసుకొని పరుగు తీసింది నిజానికి బాగా కోపం వచ్చేసింది మెట్లెక్కి బావి బయటకు వచ్చి చూసింది ఎంత వెతికినా నిజానికి తన బట్టలు కనిపించలేదు నగ్నంగానే నిజం వీధుల్లోకి వచ్చి చూసింది నిజాన్ని నగ్నంగా చూసినా ప్రపంచానికి కోపం వచ్చింది అసహ్యమేసింది దాన్ని చూడలేక మొహం తిప్పేసుకుంది ఈ అవమానాన్ని తట్టుకోలేక నిజం నిస్సహాయంగా మళ్ళీ బావిలోకి దిగి శాశ్వతంగా అదృశ్యమైంది ఇది జరిగినప్పటి నుంచి అబద్ధం నిజం బట్టలతో తన్ను తాను సింగారించుకొని ప్రపంచాన్ని శాసిస్తుంది దాన్ని చూసి సమాజం కూడా మహా సంతోషిస్తుంది ఎందుకంటే ప్రపంచానికి నగ్న సత్యాన్ని తెలుసుకోవడంపై ఎటువంటి ఆసక్తి లేదు అందుకే నిజం కనుమరుగైపోయింది నిజాన్ని బ్రతికించుకోవాల్సిన బాధ్యత సమాజమే తీసుకోవాలి